What is this, Dad? Speed up, Dad, speed up! Yes, sir, please. కంగారు పెట్టుకో. లేకపోతే ఏమిటి మమ్మీ, ఇది కారా ఉంటుంది బండే. డాడీ, ఇలా వెళితే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఆ విమానం కాస్త వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళిపోతుంది. మీరు పక్క తప్పుకుని స్టీరింగ్ నాకు ఇవ్వండి. నువ్వు నోరు మీద, నువ్వు చెప్పినట్టు వెళితే పోయేది ఎయిర్పోర్ట్ కాదు, నేరుగా హాస్పిటల్కి. ఓకే సార్. ఇలా డుబుకు డుబ్బుకని వెళితే మనం రాలేదనుకున్న అన్నయ్య ట్యాక్సీ చేసుకుని ఇంటికి తక్కువ వెళ్ళిపోతారు. సరే, అన్ని విషయాలకి మీ నాన్నగారికి బాగా తెలుసాను, నువ్వేం బాధపడకు. హాయ్ బేబీ. రాంగ్ సైడ్, రాంగ్ సైడ్. ఓ చూసారా, సుధ మనల్ని ఓవర్టేక్ చేసింది. వాట్ ఈస్ దిస్ దాట్? కోడలు మంచి విషయానికి. ఏమిటి వాడలా? అప్పుడే పెళ్ళైపోయినట్టు మాట్లాడుతున్నావే. చూడు మమ్మీ, దేర్ ఈస్ మెనీ ఎ స్లీప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. రైట్. నువ్వు కాస్త నోరు మూస్తావా జానకి? మీ అన్నయ్య హడావుడి చూస్తుంటే మనకంటే అల్లుని కలుసుకోవాలని ఆయనే తొందరపడుతున్నాడే. తొందర అయింది కాదు, కారుది. కాబోయ్ వెళ్ళి దాన్ని పట్టుకొని హాయ్ పోయి ఏమిటా కోయి వాళ్ళగా? అదే జోక్ మమ్మీ. హౌ ఆర్ యూ? హాయ్. హాయ్ ఆంటీ. ఏమిటంటే ఎలా చూస్తున్నారు? ఏమి లేదమ్మా, నిన్ను ఎప్పుడు చూసినా వింతగానే ఉంటుందమ్మా. ఓ, యు మీన్ మై డ్రెస్? మిస్టర్ మోహన్ అమెరికా నుంచి వస్తున్నారా? హఠాత్తుగా పట్టు చీరలు రవ్వ నెక్లెస్ లో కనిపిస్తే ఒకేసారి హడలిపోరు? బావగారు, మీరుండండి బావగారు. మాట వినండి, మీరుండండి చెప్తాను. ఏం తీసుకుంటాగా? మీరు మగ పెళ్లి వారు, ఆ లాంఛనాలన్నీ పెళ్లి పొందిట్లోనండి. నన్ను తీసుకునివ్వండి, నేను తీసుకుంటా ఉండండి. మీ నేను తీసుకున్నాను, రండి. చూసారా, మన తరం వాళ్ళం లాంఛనాల కోసం దెబ్బలాడుకుంటుంటే యువతరం ముందు వెళ్ళిపోతుంది. మీ మాట ఏదైనా ఇచ్చుకున్నారుగా, రండి రండి. Air India announced the arrival of flight 408 from Bombay. Air India announced the arrival of flight 408 from Bombay. Thank you. Are requested to check through immigration, customs and security. Passengers travelling on Air India's flight 408 to Kuala Lumpur and Singapore are requested to check through immigration, customs and security. Thank you. Hello, welcome to the Mother Earth, dear brother. How are you? Hi, fine. బాబు బాగున్నావా? నాయన బాగున్నాను. ప్రయాణానికి కులాసా జరిగిందా? కులాసా జరిగిందా. హలో సుధ. హలో మోహన్. అలా చూస్తూ నించుంటావే అమ్మా, వేసేయి దండ, వేసేయి. ఓ మేడం, దిస్ ఇస్ ద ఫ్యామిలీ మీటింగ్, దట్స్ ద వే ఫర్ ద లాంచ్, ప్లీజ్. అన్న అన్న, నీతో ఒక విషయం చెప్పాలి. అవన్నీ ఇంటి దగ్గర మాట్లాడుకుందాం బాబు, ముందు దండ వేసేని. వేసేయమ్మ దండ. ఎక్స్క్యూజ్ మీ, నాకు పెళ్ళి అయిపోయింది.
దేవుడే నా భార్య నేనా. మోహన్, ఈ ఇంటి మర్యాద నువ్వు ఎప్పుడు కాదన్నావో, ఈ ఇంటికి నీకు సంబంధం కూడా అప్పుడే తెగిపోయిందిరా. నర్మయ్య, నన్ను కాదన్నవాడు, నా పరువు ప్రతిష్టలతో సంబంధం లేనివాడు నా ఇంట్లో ఉంటాను కూడా వెళ్ళలేదు. వెళ్ళు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నీ ఇష్టమైన చోటు బతుకు. టేక్ ఇట్ ఈజీ డాడీ. షట్ అప్ ఐ సే. దట్స్ ఆల్ రైట్. నాన్న, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగిందో, ఎలా జరిగిందో నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదురా. నాన్న, మీ మనసును ఒప్పిస్తే క్షమించండి, కానీ నన్నే నమ్ముకొని కన్న తల్లిదండ్రులు కాదని జీవితాంతం మీ మధ్య బ్రతకడానికి సిద్ధపడి వచ్చింది. తన వాళ్ళని, తన దేశాన్ని అన్ని వదులుకొని వచ్చింది. ఎవరు రమ్మన్నారు, ఎవరు వదులుకోమన్నారా? ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు దూరం చేశావు, నువ్వు మాకు దూరం అయ్యావు. ఇదేదో పెద్ద త్యాగం, ఆదర్శం అనుకుంటున్నావు కాబోలు. ఇదే మాకు అక్కర్లేదు. నువ్వు కోరుకున్న పెళ్ళంతో నీ ఇష్టమైన చోటు కలిపి పెట్టుకో. వెళ్ళి నుంచి ఏమండి, గుమ్మల్లో అడుగు పెట్టిన వాడిని పొమ్మని కడ్డి. జానకి, నీకు ఈ కొడుకు కూడలే కావాలో నేను కావాలో తెలుసు. వాళ్ళ ఇంట్లో ఉంటే నేను మాత్రం ఇక్కడ ఉండదు. అక్కర్లేదు నాన్న, నా కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నేను చేసిన పనిని సంస్కారంతో అర్థం చేసుకుంటారని ఆశపడ్డాను. సంస్కారానికి సంబంధించిన విషయం కాదురా, సాంప్రదాయానికి సంబంధించిన విషయం. అది మీలాంటి పెద్దలే నిర్ణయించారు. అదే అర్థమైతే నీలాంటి ప్రబుద్ధులు దాన్ని మట్టిపాలు చేయరా? నేను మట్టిపాలు చేసింది సంప్రదాయాన్ని కాదు, దేశం భాష అంటూ గిరెలు తీసుకుని వాటి మధ్య బ్రతుకుతున్న మనస్తత్వాన్ని మనిషిగా ఎదిగి చూడటం అలవాటు చేసుకుంటున్నాం. ఇది మీ తరం ఇప్పుడు అర్థం చేసుకోకపోవచ్చు. వస్తాం నాన్న. బాబు. అమ్మా, నువ్వెందుకమ్మా కంట తడి పెడతావు? కాలం కలిసిరాక ఒకటి చిన్నతనంలోనే. బాబు, వెళ్ళొస్తానమ్మా. కమ్ ఆన్ నిన్న. Can I have a word with your father? Excuse me. It is but fair that I should explain to you as to why I married your son. Even before I met him, I loved this country. I loved its culture, its rich tradition, its music, its dance. I loved everything associated with it, and I thought that you who had accommodated so many religions and cultures, who had welcomed so many castes, I thought that you would give me a small place in your country, in your home, and in your heart. But if I have hurt you, I feel sorry. ఏమిటి అంకుల్ విచారణశీలో ఉన్నాడు? నీ విచారం నేను అడ్రాను మామయ్య. ఐ విల్ గెట్ అవుట్. వాట్ ఈస్ దేర్? సుధా, సుధారు, 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 సుధారు. ఇక్కడ మామయ్యలాగా విచారణశీలు నటించాలి. సుధా, మామయ్య నీకు చేసిన అన్యాయానికి, మోహన్ చేసిన ద్రోహానికి నేను భరించలేకపోతున్నాను. నువ్వేం భయపడక. ఆ బ్రష్ లేతే బ్రష్, ఇంత పొడుగు చెంది ఈ బ్రష్ అందుకో లేవా నువ్వు? ఇదిగో తీసుకో. ఇది పెళ్ళైన తర్వాత నన్ను మొగుడుగా చూస్తుందో పెళ్ళంగా చూస్తుందో? సుధా, నిన్ను పెళ్లి చేసుకుందామని 25 సంవత్సరాలు అడ్వాన్స్ గా పుట్టేశాను. అందుకని నేను ఫారిన్ వెళ్ళకపోవడం ఎదురు. మీ నాన్న వ్యవహారం మరీ మితిమీరిపోతుంది.
ఫారెన్ బాయ్ కోసం మళ్ళీ ఎడవటే చేసేటట్టున్నాడు. నీకు కావాల్సిన పనులు ఈ పనులు ఆ పనులు ఎవరు చూడకుండా చేసి పెడుతుంటాను. నన్ను రిచ్ మ్యారేజ్ చేస్తున్నావు అంటే ఏంటి? నిన్న నిన్నను కాదు నన్ను ఏం తక్కువన్నాకు? నేను ఏమన్నా పెళ్లిలో బ్రోకర్ అనుకున్నావా? నా మాట విని ఆ బిజినెస్ అనేసే నీ క్లబ్కు వెళ్ళాలి. ఈ టైంలో క్లబ్బా? లేకపోతే ఏడుస్తూ కూర్చోమన్నావా? అసలు నన్ను చేసుకున్న అదృష్టం అతనికి లేదు. బాయ్. అందరూ కప్పు పోయేవాడే, ఏం చేయాలి నాకు? అసలే ప్రపంచాన్ని దిగండి మేడం, దిగండి సార్, దిగండి. ఈ ఊర్లో కల్లా ఇది ఏ క్లాస్ కాలం. ఇక్కడికి అన్ని దగ్గరే. నాలుగు అడుగులు ఇటు వేశారనుకోండి కూరల మార్కెట్, పక్కనే సూపర్ బజార్. ఇటు నాలుగు గజాలు వేశారనుకోండి జనరల్ హాస్పిటల్, రైల్వే స్టేషన్, పక్కనే పోలీస్ స్టేషను, పోస్ట్ ఆఫీసు, ఫిష్ మార్కెట్ కూడా దగ్గరలోనే ఉందండి. మిల్క్ సప్లై అయిన కూడా ఇక్కడే ఉంది. అన్ని సదుపాయాలు ఇక్కడే ఉన్నాయి. రండి, దయచేయండి, దయచేయండి. అది చూసారా ఆ మూలగా ఉన్నది? అదే కిచెన్ రూమ్, ఆ పక్కనే స్టోర్ రూమ్, ఈ పక్కన రీడింగ్ రూమ్, పక్కన డ్రాయింగ్ రూమ్, ఇది సింగిల్ బెడ్రూమ్, ఈ పక్కది డబల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అగో అక్కడ సెపరేట్ బాత్రూమ్. అయ్యా అదేంటి విషయం? వెరీ నైస్, వెరీ వెరీ నైస్ అమ్మా. ఈ కాలనీలో ఉండేది అంతా ఆఫీసర్లే. దయచేయండి రండి. నీకు దమ్ముంటే నా బిందు మీద చేయవే, నా బిందు ముట్టుకున్నావంటే నీ బుర్ర రామకీర్తన పాడించిపోతే నా పేరు ప్రాంతమే కాదు. నా బుర్ర నువ్వేంటే పాడించేది? మా అప్పలు వచ్చాడంటే నీ అందరినీ గుర్తుగా ఆరేస్తాడు. తీయన బిందె అదే అదే లేదండి, చిన్న తగద వడ్ల గిజలో బీప్ గింజ అంతలో కీజులో ఉండరు, మళ్ళీ అడ్జస్ట్ అయిపోతారు. ఒరు బకెట్ నీళ్ళకి ఎవరదా గలట? మరి చిన్న చెబుతారా కొండ? వారు పరమశివయ్యర్ గారు, రైల్వేలో ఉద్యోగం. వారు సజ్జన్ సింగ్ గారండి, మోటార్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం. బాడీ పెంచాలని చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నారు పాపం. వారు అప్పర్ గారు, ఈ కాలనీలో చాలా పెద్ద మనిషి. వారు ఏం చేస్తుంటారో వారికి తెలియదు పాపం. చూడు మామా, నన్ను అల్లరి చేస్తున్నారు, బింది నీళ్ళు ఇవ్వను ఇవ్వడల్లా. ఏ ముసలయ్య, ఆ బింది తీస్తావా లేక బింతో పడి నవతలు చేయమంటావా? నల్లగా చెప్తే ఇంటావు ఏంటి? ఒరేవరు అప్పన, ఇది నీకు న్యాయం కాదురా? నీకు బలం ఉందని చెప్పి నా బింది తీసి అవతల పారేస్తావా? ఒరే సింగు, నువ్వే మగాడు రా, చింతకైనా దిగురావు. ఏమిట్రా తిక్కుమాల కసరత్తు నువ్వులో? కారమం కారమం యారది? ఏమిరా బ్రోకర్ వాళ్ళు, మరో కొత్త సంసారం తెచ్చినావా ఏమి? చిత్తం చిత్తం, మీరు మోహన్ రావు గారిని అగ్గిపెట్టు తయారీ గురించి అమెరికాలో ట్రైనింగ్ అయ్యి వచ్చారు, ఇక్కడ మేనేజర్ గా చేరారు. వీరు వారి సతీమణి. అయ్యా అది విషయం. ఆండవా, తెలుగు పోయాకు అమెరికా పుండు పిల్లాను. మురిగా నీ ఏ కాపాచును? ఏమిటేమిటి, అమెరికా అమ్మాయా? ఏనాయనా, ఈ దేశం కొద్దిపోయిందనా? అక్కడికి వెళ్ళి అమ్మాయిని వెంట పెట్టుకొచ్చా? వారు కాంతమ్మ గారు, వడ్డీ వ్యాపారం. ప్రశాంతంగా క్లబ్కు రాగలిగినందు పరాపం ఎందుకంట? అయినా కన్నీళ్లు కార్చడం, కష్టాలకు తలవంచడం. కరెక్ట్, ఆ పదాలు మన డిక్షనరీలో లేవు. నన్ను అడిగితే మా అన్నయ్య అమెరికాకైతే వెళ్ళాడు, గాని ఆలోచనలో ఇంకా ఆరో శతాబ్దంలోనే ఉన్నాడు. భలే సరదాగా మాట్లాడతావే. మాట్లాడడమే కాదు, సరదాగా జీవించడం, జాలీగా లైవ్లీగా గడపడం నా హాబీ. లైఫ్ ఆఫ్టర్ ఆల్ ఇస్ అన్ ఆపర్చునిటీ, యు షుడ్ నాట్ మిస్ యూజ్ ఇట్. ఫర్ బెటర్ లైఫ్. యెస్, ఫర్ బెటర్ thank you.
తోటి మాట ఉంది పెదవి దాటి రాకుంది, ఆమె తోటి మాట ఉంది పెదవి దాటి రాకుంది. ఏమున్నదో ఆ చూపులు చిలుకులు చిలికింది, చిరుగాలి తరగల్లే నడకలు నేర్చింది, చలయేటి నొరగల్లే చిలుకులు చిలికింది. నవ్వు నన్ను పిలిచింది కళ్ళతోటి కాదండి, నవ్వు నన్ను పిలిచింది కళ్ళతోటి కాదండి. ఆమె తోటి మాట ఉంది పెదవి దాటి నాకుంది, ఏమున్నదో ఆ చూపులు. మనసు తెలుపనంటుంది మమత దాచుకుంటుంది, మనసు తెలుపనంటుంది మమత దాచుకుంటుంది. ఆమె తోటి మాట ఉంది పదవి దాటి రాకుంది, ఏమున్నదో ఆ చూపులు. ఏం చేస్తున్నావు? ఇల్లు చాలా బాగా ఉంది, సౌకర్యంగా ఉందా అమ్మా? ప్లీజ్ సిట్ డౌన్. నీ పేరేమిటన్నా? నీ పేరు నీనా. నీనా? నాకు నీనా అనే భేదం లేదమ్మా. ఏమిటో, నువ్వు వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ఇదైపోతున్నాను. ఏది, ఎక్కడా తీరుగు దొరకందే? నీదేవురమ్మా? కాలిఫోర్నియా. కాలీఫ్లవరా? అది ఊరు కూడానా? నన్ను కాలిఫోర్నియా. ఓహో, మా పందల పరిలా ఇది పెద్ద ఊరు కావచ్చు. చూడమ్మా, మొగుడు వెంట దేశం కాని దేశం పంపించేశారు మీ వాళ్ళు. నీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగమ్మా. కొంచెం కరివేపాకు ఉందా? కరివేపాకు, కరివేపాకు చారులో వేసుకుంటారు అది. అబ్బా, ఇది నీకు అర్థం కాలేదు కావచ్చు. చూడమ్మా, పక్కింటి మాలక్ష్యం లేదు, ఉత్తరా ఆకాశి ఇంటి మీద పడి అది కావాలి ఇది కావాలని పీక్కు తింటుంది. దాన్ని రానే బాక. ఉల్లిపాయ ఉందా? నీదొక అర్థం కాని చూడా. చూడమ్మా, ఆ అప్పం ఉన్నాడే కొత్త రణపేదికి, ఈ వీధి వీధంతా వాడు ఎదాన పడి ఒరుస్తే. మీ ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమనమ్మా. కొంచెం చెత్త పడి ఉందా? ఉన్నా నీకు అర్థం కాదులే, రావడం నాదే బుద్ధి తక్కువ. మీ వారు వచ్చినట్టున్నారు, నేను వస్తానమ్మా.
రావాలంటుంది కాంతమ్మా? ఐ జస్ట్ కోంట్ అండర్స్టాండ్. అది నీ అదృష్టం. వాళ్ళ మాటలే కనుక నీకు పూర్తిగా అర్థమైతే నీకు మతిపోతుంది. నో నో, దే ఆర్ వెరీ నైస్. సరేలే, వీళ్ళ సంగతి వీళ్ళ భాష అర్థం చేసుకోవాలంటే నీకు కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు ఇంగ్లీషు తెలుగు తెలిసిన అమ్మాయిని పంపని మా ఆఫీస్ క్లర్క్ తో చెప్పాను, ఇవాళే పంపుతాను అన్నట్టు. ఓ, షీ ఇస్ హియర్ ఆల్రెడీ. జాలీ జాలీ. ఎస్ మేడం, అయ్యగారికి దండకాలు పెడతాను సార్. ఏం పెడతాను? అయ్యగారికి దండకాలు పెడతాను సార్. అయ్యగారి దండాలు పెడతావా? చంపావు, దండకాలు కాదు దండాలు. అదే సార్. సరే, నీదే ఊరు? సార్, నాది అమ్మగాడు లండన్ లో పుడతాడు సార్. నాది నాన్నగాడు బెజాన్ లో పుడతాడు సార్. నాది తెగులు బాగా చస్తుంది సార్. తెలుగు చదవడం ఏంటి సార్? నాది తెగులు బాగా చస్తుంది సార్. కర్మ, నీకు తెలుగు బాగా వస్తుందా? సార్, అది సార్. అది తెలిసేసరికి మేము తచ్చేట్టున్నాం. షీస్ అ గుడ్ గర్ల్. పోనీ, నీకు వంట చేయడమైనా బాగా వచ్చా? అదే కాఫీ ఇడ్లీ పూరి వగైరా వగైరా. నా వల్ల కాదు సార్. ఏంటి? నా వల్ల కాదు సార్. నీ వల్ల కాదు ఏమిటి? అది సార్, పూరి ఇడ్లీ వడ నా వల్ల కాదు సార్. వంట బాగా చస్తాను సార్. నీ వల్ల కాదనే? నేనా? ఈవిడ వల్ల నీకు తెలుగు రావడం సంతేమో కానీ నెల తిరిగేసరికి మనం ఈ వలకట్లో పడేయటం. అది కాదు సార్, నాది ఫుడ్ తింటే నీది ఆరోగ్యం చస్తుంది సార్. రోగం వస్తుందా? హెల్త్ సార్, హెల్త్. ఆరోగ్యం, ఆరోగ్యం చస్తుంది. ఆరోగ్యమా? అది అది సార్. ఏమిటో, నీ మాటల్లో అర్థాలు ఎగిరిపోతున్నాయి, తిరగబడుతున్నాయి. నీ వంట తింటే మా ప్రాణాలు కూడా. సార్, నీకు ఫియర్ వద్దు సార్. సేమా? ఎస్ సార్. సార్, నాకు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అమ్మగారికి బాగా తెగులు నేర్తాను సార్. అమ్మా చూడు, నువ్వు వీలైన రైట్ యాస్ యు ప్లీజ్. శ్రీరాముని, శ్రీరాముని, దయచేతను, దయచేతను, నారూఢిగా, 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 సకల జనులు, సకల జనులు, నౌరాయనగా, నౌరాయనగా. ఏమండి ఏమండి? కావండి. ఇదే ఇది భర్త. భర్త మీన్స్ ఐ సర్. ఓ, ఐ సీ. అండ్ దిస్? ఇది దైవం. దైవం ఇస్ గాడ్. ఓ. ఈ దోసకాయలు ఎంత? అది దోసకాయలు కాదమ్మా, దోసకాయలు. ఓకే చెప్పు మేన్, ఎంత? 20 రూపాయలు. ఈ బీరకాయలు? బీరకాయలు కాదమ్మా, బీరకాయలు నా తల్లి ఎక్కడ పుట్టావు తల్లి? కూరగాయలు పేర్లు రావు నీకు? కిలో 2.5 అమ్మా. 2.5? టూ మచ్. ఈ కరకాయలు? ఈ కరకాయలా? కరకాయలు 2.35 కిలో. ఓ, సరిపో మాడి చెప్పు మేన్. సరిపో. ఏంటి మేన్ అట్లా చూస్తావు? సరిపో మాడి చెప్పు, మోసం చేస్తావు. సరిపో. ఏ మేన్, ఇదమ్మే. నన్నే కేకేస్తుంటుంది, సుఖలాంటి గమనిస్తున్న పిల్ల. అందుకే అందగాండి కదా. ఏమిటండి? కానీ చూడు మిస్టర్, సరసం చేసి ఇమ్మంటే మోసం చేస్తాడు. ఏమయ్యా, వయసు పెరిగింది కదా, ఏ సరసం ఆడతావా? సరసం ఆడమన్నారండి. సరసం ఆడడం అంటే అది కదయ్యా, సరసమైన ధరలో. ఎంత మొత్తం? 2 రూపాయలు ఇవ్వండి. అది చూడండి, కరకరకాయలు వద్దండి. వద్దు మ్యాన్. వద్దండి. వద్దు. మీకు కాకరకాయలు ఇష్టం లేదా అండి? మా అమ్మగారికి ఇష్టం లేదు. అంటే మీ అమ్మగారి కంటే పెద్ద పెద్ద కూరగాయలు లేవు అన్నమాట అండి. అమ్మ మీన్స్ నా దగ్గర పనిచేసే అమ్మ. ఓహో, మా కూపి అంటే కూరగాయల పిల్ల అని. అది నామం పెట్టావు? ఆ నామం ఈ నామం కాదండి, అది నామం అంటే నేమ్, పేరు. మీ పేరు కూపి కాదా అండి? నా పేరు కూపి కాదు, జెల్లి. జెల్లి? జెల్లి. నా పేరు ఏమిటి తండ్రి? పంచి. ఓ గుడ్ నేమ్, వెరీ గుడ్. అప్పుడు జల్లి గారు, జల్లి జల్లి గారు, ఇక కూడా ఈ మాట ఎప్పుడు గుడ్ నేమ్ అందా అందా అంటుందంటుంది. నేనా? హౌ ఆర్ యూ డార్లింగ్?
తెలుగులో మాట్లాడండి. ఇదిగో తెలుగులో మాట్లాడితే ఒక ప్రమాదం ఉంది. ప్రేయసి బాగున్నారా అంటే బాగుండదు. సో ఇంగ్లీష్ ఇస్ బెటర్. త్వరగా ఇంటికి వస్తారుగా. ఓకే. సీతా మహాసాధిని చూసి అనసూయాదేవి సాదరంగా తన కుటీరంలోకి ఆహ్వానించింది. అమ్మా, నువ్వు కారణ జన్మురాలివి, నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. ఎందుకండి వాళ్ళు అలా చూస్తున్నారు? ఓ అదే, నువ్వు అందంగా ఉన్నావని. మరి అందరి ఆడవాళ్ళని అలా చూడరే? వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు, నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు. డోంట్ ఫర్గెట్ యు లుక్ ఫారిన్. ఎంతగా చూస్తున్నారు అంతే. ఐ సి, తప్పు వాళ్ళది కాదు నాది. నిన్ను ఎవరైనా చూస్తే నిజంగా తెలుగు అమ్మాయి అనుకుంటారు. నేను నిన్ను చూడటంలోనే కాదు, నిన్ను పిలవటంలోనూ తెలుగుదాని అనిపించాలి. ఇక నుంచి నీ పేరు మీనా కాదు, మీనా. మీనా చాలా బాగుంది. మీనా మనసుంటే మార్గం ఉంటుందని అందుకే అన్నారు. ఇప్పుడు నువ్వు నూటికి నూరు పైసలు కంటే ఆడపడుచు అయిపోయావు. పొరపాటు, ఇంకో కొరత ఉండిపోయింది. ఏమిటిది? స్నానం చేయండి, చెప్తాను. ఏదో చెబుతానన్నావు, ఇప్పుడు చెప్పు. ఆడది అన్ని వేళలు అపురూపంగా చూసుకునేది ఏది చెప్పండి. నేను చెప్పలేను, నిన్ను చూసినప్పటి నుంచి నా మీద ఆలోచించడం మానేసింది. ఈ దేశంలో ఆడపడుచు అతి పవిత్రంగా చూసుకునే అదృష్టం ఒకటి ఉందండి. ఇదిగో ఇది మంగళసూత్రమా? అవునండి, ఉండండి. దేవుడి ముందు మూడు ముళ్ళు వేయండి. ఈ దేశం నువ్వు పుట్టి పెట్టుకున్న ఆడవాళ్ళ అర్హత నువ్వు కోరి సంపాదించుకున్నావు. వాళ్ళకు పుట్టుకొచ్చిన సంప్రదాయాన్ని కరంతో సొంతం చేసుకున్నావు. ఇప్పుడు నూటికి నూరు పళ్ళు ఇల్లాలి అయిపోయినట్టేగా. ఇంకొకటి ఉంది, ఇలా రండి. పొల్లు, వారు కోరుకున్న ఆనందమైన వారికి దగ్గరికి వచ్చే పదివేలు. చూడు వెంకయ్య, వాళ్ళు ఉంటున్న ఇల్లు సౌకర్యంగా ఉందా? ఓ బ్రహ్మాండంగా ఉంది అమ్మగారు. అసలు ఇంట్లో ఆగిపోయా చెప్పరా? అదే ఏం లేదండి అమ్మగారు, నాకేం తెలియదండి అమ్మగారు. సరే సరే, ఆ కూరగాయలు వంటగదిలో పెట్టు. అయ్య బాబు, నాకేం తెలియదు బాబు, అమ్మగారు అడిగితేనేను. వాడు ఆఫీస్కి ఎలా వెళ్తున్నాడు రా? ఎలాగండి, నడిచానండి. ఎట్లా
నడిచా నడిచాసేసుకెళ్తున్నాడా? అవును బాబు, నడిచే వెళ్తున్నారేంటి? అది కర్మరా, కాలు కింద పెట్టకుండా ఇంట్లో పెరిగాడు, కాలు నరకని ఆఫీస్కి వెళ్తున్నాడు. ఎవడి కర్మ కావడు బాచుడు? వెళ్ళు వెళ్ళి. How are you? Hello. So that's your long back, eh? Hello, Anand. Hey. ఏం రాయి మంచి బుద్ధిగా కనబడకుండా పోయో? ఎక్కడికైనా వెళ్ళావా? షట్ అప్. ఆ మాట్లాడగలుగుతుంది నేను రా. ఇంతకీ నీ టోక్యో ట్రిప్ ఎలా జరిగింది? Fantastic. I have conquered the Orient. Damn, it's a walkover for me. Good. Who is this sweet beauty? I'm sorry. మై గర్ల్ సుధా. సుధా ఈజ్ రాజు, 8 ఇయర్స్. పుట్టడం ఇండియాలోనే పుట్టాడు, అది వాడి తప్పు కాదు. కానీ పుట్టిన దగ్గర నుంచి విదేశాల్లో పెరుగుతున్నాడు. యు కెన్ సీ. ఓ ఐ సీ. ఎన్చాంటెడ్ మై లేడీ. మై ప్లెజర్. ఒరేయ్, నా జీవితంలో నిన్ను చూసి ఎప్పుడు ఈర్చిపడలేదురా, కానీ నీ పక్కనున్న ఈ రేర్ బ్యూటీని చూస్తుంటే నాకు చాలా ఈర్చిగా ఉందిరా. డోంట్ బి సిల్లీ. బై ది బై, షీ ఇస్ ఎ డాన్సర్. నో సర్ప్రైజ్. ఆమె శరీరంలోని ప్రతి రక్తనాళంలోనూ సంగీతం పలుకుతోంది. ఆమె కదిలితే విదేశీ నాట్యానికే కొత్త అందం దిత్తున్నట్టుంది. షీ లుక్స్ ఎ నేచురల్ డాన్సర్. థాంక్ యూ. ఓ కమ్ ఆన్, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ యూ టు మై ఫ్రెండ్స్. ఓ షూర్ షూర్. ఓకే, లెట్స్ మూవ్. దిస్ ఇస్ మిస్టర్ విలియమ్. హలో. అండ్ దిస్ ఇస్ మిస్టర్ అండ్ మిసెస్ మెక్లిన్. ఐ సీ. And this is Mr. Subrao. She is Miss Lakshmi. And this is Jay Lakshmi. We'll meet again. Bye. 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 చిలకను పిలిచేను గోరింకా, అడుగులు తడబడ బెదురుచు చేరెను చిలకమ్మా, బెదురుచు చేరెను చిలకమ్మా. పాడెను సంగీతం కొంగల కోనల కోయిల పాడెను సంగీతం, మధువును ఆనుచు మత్తుగా పాడుచు తుంగాడెను సల్లాపం. జిలిబిలి సిగ్గుల చిలకను పిలిచెను గోరింకా, బెదురుచు చేరెను చిలకమ్మా, బెదురుచు చేరెను చిలకమ్మా. పసరిగా పాలకు పరచెను పదరింకా,
చేరెను చిలకమ్మ వెరుగుచు చేరెను చిలకమ్మ గలగల పారుచు కిలకిల నవ్వెను సెలయేరు చిలకను తెలిచెను గోరింక అడుగులు తడబడ వెదురుచు చేరెను చిలకమ్మ వేరు చావు కంటేను అధికమైంది. హాయ్ డాడీ, యు నో సంథింగ్, మీట్ సుధా మై వైఫ్. ఏమీ లేదమ్మా, నథింగ్ సీరియస్. సుధా మీ ఇంటికి వాళ్ళు కావాలనుకున్నారు, మీరు ఒక గంట క్రితం అయిపోయింది. అవును డాడీ, మీ పెద్ద కొడుకు మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాడు, కానీ మీ చిన్న కొడుకు పితృవాక్య పరిపాలన చేశాడు. అఫ్ కోర్స్ ఒక కొడుకు చేసుకోవాల్సిన అమ్మాయిని మరో కొడుకు చేసుకున్నాడు, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. ఏమిటా నువ్వనేది, మాతో మాట మాత్రమే నాకు చెప్పకుండా చేసుకోవడానికి ఇదేం బొమ్మలాట అనుకున్నావా? పెళ్ళనేది మీ ఇద్దరికే సంబంధించిన విషయం అనుకున్నావా? ఇంత సాధారణమైన. ఎగ్జాక్ట్లీ ఆంటీ, అసలు పెళ్ళనేదే చాలా సాధారణమైన విషయం, కేవలం మా ఇద్దరికీ సంబంధించిన విషయం. అనవసరంగా మీ పెద్దవాళ్ళు జోక్యం చేసుకోబట్టే విడాకులు కోట్లు. ఏంటియా సెన్సిబుల్ డార్లింగ్, సెన్సిబుల్. చూసావు మమ్మీ ఎంత తెలివైన వాళ్ళు మీ ఇంటికి వచ్చిందో? చూశాను. వంశాన్ని ఉద్ధరిస్తాడని కలలు కన్న కొడుకు అలా పెళ్లి చేసుకుని ఇంటిని వదిలిపెట్టిపోయాడు. కనీసం మనశాంతిగా నలుగురిలో పరువుగానైనా చేద్దామనుకున్న నీ పెళ్లి. ఓ మమ్మీ మమ్మీ, రోజులు మారిపోయాయి. పందిరి వేసి 10 మందిని పిలిస్తే పీకల దాకా మీకు అక్షంతలు తల్లిపోవడం పాతకాలం మర్యాద. మేము పద్ధతిలో మార్చేసాం. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి సాయంకాలం పార్టీ ఏర్పాటు చేసాం. వస్తాం మమ్మీ, సీ డారే బాయ్. ఏమండి చూస్తూ ఊరుకుంటారేమిటండి, మాట్లాడరే. ఏం మాట్లాడమంటారు, వాళ్ళు చేసిన పనికి ఏం మాట్లాడాలో నాకేం తెలియటం లేదు. అరే ఆనంద్ నువ్వా, తరా కూర్చో. ఏమిటో సంగతులు, అమ్మా నాన్న బాగున్నారు? ఎరా ఇన్నాళ్ళు అన్నయ్య జ్ఞాపకం వచ్చాడు. అమ్మా నాన్న కోపం ఎలాగో ఉంది. సరే నువ్వైనా రావచ్చు. స్టాప్ స్టాప్, నేను రావడం మోస్ట్ డ్రామాటిక్ గా ఉండాలి. నిన్నాళ్ళు ఆగాను, నీకు సర్ప్రైజ్ కలిగించాలని ఈవేళ వచ్చాను. ఏమిటి అది చెప్పనా? సుధా, ఇట్స్ ఆల్ రైట్, కమ్ ఆన్ బడీ. హలో మోహన్, మీట్ మై వైఫ్, ఈవేళ పెళ్లి చేసుకున్నాం. నిజం? ఎస్ బ్రదర్. ఇలాంటి విషయాలు అమ్మా నాన్న అవసరం లేదని నువ్వు రుజువు చేసావు, నేను అదే చేశాను. ఐ మీన్ టేక్ ఇట్ ఈజీ, జస్ట్ ఎ జోక్. మొన్న పెళ్లి చేసుకోవాలనుకున్నాం, నిన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం, 2 సంతకాలు, 2 సాక్ష్యాలు, 15 రూపాయలు కట్. చాలా సంతోషం బాబు, ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఇస్ దిస్? చీర ప్యాంటుగా ప్యాంట్ చీరగా మారిపోయి, వెరీ ఇంట్రెస్టింగ్. వదిన, నువ్వు మావాడిని జీన్స్ లోకి బెల్ బాటమ్స్ లోకి మారుస్తావు అనుకున్నాను, కానీ మావాడే నిన్ను పసుపు ముద్దలోకి పట్టుచీరలకు దించేశాడనమాట. డామ్ డిసప్పాయింట్. ఇప్పుడే వస్తాను. అనా, నాకు చాలా సంతోషంగా ఉంది రా. కనీసం మీరైనా అమ్మా నాన్న దగ్గర ఉంటున్నారు. ఏమిటిదంతా? ఏముంది అమ్మా, అక్కగా ఇచ్చే పెళ్లి కానుక బొట్ట. చీర తీసుకోమ్మా. ఎందుకులేండి వేస్ట్, చీర కట్టుకునే అలవాటు నాకు లేదు. అనంత్, ఈరోజు ఇక్కడే ఉండి మాతో పాటు భోజనం చేయండి. భోజనం? యు మీన్ ఫుడ్? రైస్ తిన్నాం, ఇప్పుడు మానేసాం. వీఆర్ డైటింగ్, సారీ. సో వస్తాం లేదా? ఆల్ బెస్ట్, బాయ్ బాయ్ బాయ్. ఏమిటి పెళ్లి చేసుకున్నారు? వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు బాబు. ఆనంద్, డిడ్ ఐ టెల్ యు డాడీ మనల్ని తప్పకుండా మెచ్చుకుంటాడని? ష్యూర్ ష్యూర్. ఇంకేటలతో చేసే ఏ పనైనా ఎవరైనా మెచ్చుకోక తప్పదం. అసలు మీరిద్దరూ పెళ్లి ఎందుకు చేసుకున్నారు బాబు? వాట్ ఈస్ దిస్? టు బి హ్యాపీ, ఆనందంగా గడపడానికి. ఆనందంగా గడపగలమని
ఎందుకు అనిపించింది? అదేమిటి? ఆనంద్ నన్ను ప్రేమించాడు. ఏమానర్? మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకమ్మా? పెళ్లి చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా. అందుకే మోడర్న్ గా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకున్నావు. ఈమె నా భార్య అని సర్టిఫికేట్ సంపాదించుకున్నాను. ఐ సీ. ఆ సర్టిఫికెట్ నీ భార్య మెళ్ళో గట్టి ఊరేగిస్తావా? ప్రశ్న అడిగేది నిన్ను కాదు అతన్ని. వాట్ డు యు మీన్? అవును, పది మందిలోనూ ఈవిడ పెళ్ళైన ఆడపిల్ల అని చెప్పటానికి సమాజం పెట్టిన అందమైన గుర్తు ఆ మంగళసూత్రాన్ని కాదన్నారు. వెరీ గుడ్. మీరిద్దరూ భార్యాభర్తలని పది మంది చెప్పే పవిత్రమైన సాక్ష్యం ఆ పెళ్లిని కాదన్నారు. వెరీ వెరీ గుడ్. మరి ఇళ్లనో భూములనో చేసుకున్నట్టు ఈ రిజిస్ట్రేషన్ మాత్రం ఎందుకు? చేతనైనంత కాలం మీరిద్దరూ మొగుడు పెళ్ళాలుగా బ్రతికితే తీరిపోతుందిగా. ఏ, మీ ఆధునిక జీవితం అన్నిటికీ కొత్త మార్గాలు కనిపెట్టి ఒక పెళ్లికే కనిపెట్టలేకపోయింది? ఆనంద్, ఆడపిల్లని కన్న తండ్రిగా నాకు నిన్ను ఎదిరించే హక్కు లేకపోవచ్చు, కానీ ఎదిరించవలసిన తల్లిదండ్రులు బ్రతికి ఉండి నోరు మూసుకు పడి ఉన్నారంటే మీరెంత సిగ్గుపడాల్సిన పని చేశారో ఆలోచించు. వాట్స్ దిస్? నీ చేసిన పనిలో తప్పే ఉంది. నేనే మీ అమ్మాయిని లేవ తీసుకుపోలేదే. యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. ఇన్సల్ట్ అన్న పదానికి నీకు అర్థమే తెలిస్తే ఈ ఇంటి పిల్లని పెళ్లి చేసుకున్నాక తండ్రితో చెప్పు. ఈ ఇంట్లో నీకు కావలసింది ఈ ఆడపిల్ల అనుకుంటే యు గాట్. నౌ యు గెట్ అవుట్. డాడీ, ఐ సెడ్ గెట్ అవుట్. ఓకే ఆనంద్, లెట్స్ గో. మీరేనా పోయేది? నీ పోలేనా? మా అమ్మాయి నే పోతున్నా. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనవసరంగా ఈ జన్మలో పుట్టాను. ఒకరోజు నువ్వు మోసం చేశావు, ఈ రోజు మీ అమ్మాయి చేత మోసం చేయించు. మాలాంటి భగ్ర ప్రేమికుల ముద్దు మీలాంటి వాళ్ళకి తగలక మనం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా ఈ ఇంటి మీద కథ ఇవ్వలేకపోతే నా పేరు మందంగా ఉంటావు. చూస్తావా? నో మ్యాన్, మా మేడం బ్యూటిఫుల్ వస్తువు చూస్తే ఏం మందం చెప్తుంది. ఏ మందం కాదు, మందం అంటే ఇది ఏమి అందం అని అనాలి. అవును, నేను అందంగా ఉన్నానా? ఓ, చాలా ముద్దుగా ఉంటావు. ముద్ద ముద్దనరు, దాన్ని ముద్దు అంటారు. తిహి తిహి అంటే మళ్ళీ తిహి. మీ కాలం ఎంత? కాలమా? ఇంకా 60 ఏళ్ళు ఉంటా అని చెప్పాడు పక్కింటావు గాని. టైం టైం ఎంత మ్యాన్? టైమా? పార్టీ లేదు, 10:30 ఏంటుంది? ఓ, 10:30? నేను వంటగది చూసుకోవాలి. బాయ్ మా. అది కాదు, ఓ కుబి. ఏ కుబి, అయ్యో ఎప్పుడు ఇలాగ మిస్ అయిపోతుంది. అయినా సుతలాంటి గౌని వేసుకున్న పిల్ల నన్ను ముద్దుగా అది ముద్దుగా అందంగా అనంది. చాలు, ఇది నాకు చాలు, ఇది నాకు చాలు. వాళ్ళొచ్చే ఆసుపత్రికి వెళ్ళింది కానీ మంచి ఆయన ఒక అర్పరకు అక్కడ పెట్టాడు. ఎప్పుడు నీళ్ళేసుకుంటాదేటి, రోజు రసం ఇప్పించి మరి. నువ్వు అతను రోజు అర్పరకి తెచ్చేస్తాంటే ఎంత? ఏంటి 2 రూపాయలు కాదు 1 రూపాయి ఇచ్చావేటి? చాలే,
పొద్దున్నే బేరం కదా ఆ మాత్రం అయితే లేకుంటా. అదే నా అంటున్నాను, పొద్దున్న బోణి బేరం బొక్క బేర సైకి మరి బోణి బేర బొంగు బేరమా అయితే ఆయనకిచ్చి పొద్దున్న ఎదవగాల ఎదవ బేరమని ఎదవకోల ఎద బేరమా ఎదవకోల కదా పురితోడు చెప్పుకో. నీ ప్రోగ్రామ్ కోసం వెస్టర్న్ మ్యూజిక్ లవర్స్ అంతా ఊపిరి దిగబెట్టి ఎదురు చూస్తున్నారు అన్నట్టు నీకు విషయం చెప్పనా? వీడిని పెళ్లి చేసుకుని నువ్వు చాలా నష్టపోయావు సుధా. ఏమిటి రాజు నువ్వు అనేది? అవును సుధా, నీ పెళ్లి హనీమూన్ ఇవన్నీ అడ్డం రాకపోతే నువ్వేనాడో గొప్ప స్టార్ అయ్యేదాని. You'd have become the darling of millions. Raju, program cancel. Sudha dance. Anand, yevitra nee kavana picha kinda? Darling. Aunra, Sudha dance cheyadu and millions. She is my wife. But she's an artist. Pray, anta swartham penchukodam manchidi kadra. Inta goppa artist ni pelli chesukuna papaniki naalugu gorla machina padeyatam. Bash, I don't care. Darling, yevita pattudala? సంగీతం డాన్స్ అంటే నేను ప్రాణం ఇస్తారని నీకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాకు పేరు వస్తే నీకొచ్చినట్టేగా. అది కాదు సుధా, నువ్వు సుధ అభిరుచికి నువ్వు వడ్డొస్తే ఆమె జీవితాంతం నిన్ను క్షమించదు. హురే, ప్రేమ స్వేచ్ఛగా పెరిగే క్రీపర్ లాంటిదిరా, దాన్ని చీకటి గదిలో బిగిస్తే చచ్చిపోతుంది. డార్లింగ్ ప్లీజ్. ఆల్రైట్, నీకోసం ఒప్పుకుంటున్నాను, బట్ దెన్ నేను కూడా నీకు జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ డార్లింగ్. ఇట్స్ ఆల్ రైట్. సుధా, ఎల్లుండే నీ ప్రోగ్రాము, ఇవాళ రేపు రిహార్సల్ చేయాలి. కారు పంపిస్తాను, 10 గంటలకు వచ్చాను. వస్తాను వస్తారా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నీ మిస్సెస్ ప్రోగ్రామ్ అని తెలియగానే మీ అన్నయ్య అదేరా మిస్టర్ అమెరికా 2 గంటలు లేపించుకున్నాడు. దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బాయ్ బాయ్. Good evening, ladies and gentlemen. I welcome you on behalf of our association. Videshi sampradayane tanalo jeevinchukoni andanike kotta arthalu kalpinche beauty queen Sudha and our jolly good friend Miss Anand dance nu meeru test cheyabothunnaru. Tell me what do you love me, love me, love me? Of course. Don't leave me, leave me, leave me. Come on, come on, come on, come on, come on. Oh, tell me, tell me, tell me. Ask me, baby, do you love me, love me, love me? Settle, sweetheart. Don't leave me, leave me, leave me. Come on, come on, come on, come on, come on. Thank you.
చేయవద్దు నీ అందాలు, బెస్ట్ చేయవద్దు నీ సరదాలు, చాటు చేయవద్దు నీ అందాలు, బెస్ట్ చేయవద్దు నీ సరదాలు, చేయి చేయి కలుపు నీ హాయి ఏ మతలుపు, నీ మనసంతా నా మీద నిలుపు. Tell me, do you love me, love me, love me? No. Don't leave me, come on, come on, come on, baby, come on. కేము సంకెళ్ళు పరవళ్ళు, వేయలేవు గాలికేము సంకెళ్ళు పరవళ్ళు, ఈ సిక్కు నీకు వద్దు అహలేదు మనకు హద్దు, ప్రతి బలపు జంత లోకానికి ముద్దు, ఈ వయసు మరలు రాదు ఈ సుఖము తప్పు కాదు, ఈ సరదాలకు సరిసాటే వెళ్తూ. Tell me, tell me, tell me. Do you love me, love me, love me? Pressure. Don't leave me, leave me, leave me. Come on. Come on. Come on. Come on. Come on. Oh, tell me, tell me, tell me. Do you love me, love me, love me? Don't leave me, leave me, leave me. Come on. Come on. Come on. Come on. Come on. మన దేశం జీనేచ్చేమిటో ఇప్పుడు మీరు చూశారు. 100కి 100 పైసల తెలుగు యువతి విదేశీ నృత్యాన్ని మంచి నేలప్రాయంగా చేసి చూపించింది. ఒక్కసారి మనకు రెక్కలు కట్టి ఏ అమెరికాకో తీసుకుపోయింది. బట్ ఫ్రెండ్స్, ఇదే పని ఆ దేశం వాళ్ళు చేయగలరేమో ఒక్కసారి ఆలోచించండి. నో, అదే మన ప్రత్యేకత, అదే మన గొప్పతనం. ఎక్స్క్యూజ్ మీ, ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. Yes, go ahead. పై దేశం వాళ్ళు ఈ దేశం కళలు ఆరాధించడం కష్టమని అంటున్నారు. ఐఎమ్ సారీ. బ్రౌన్ లాంటి మహానుభావులు భాషకు, జాన్ హిగిన్స్ లాంటి వారు సంగీతానికి సేవ చేశారు. నేను ఒక అమెరికా అమ్మాయిని, అయినా నేను కూడా తెలుగు కీర్తనలు. తెలుగు పాట పాడాలి. ఓకే ఓకే, కమ్ ఆన్ మేడం, ప్లీజ్. నా కోరిక, ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వేదిక తూర్పు పడమరల మేలుకలై కాబోతోంది. I have great pleasure in welcoming Mrs. Meena Mohan. Namaste. నా అసలు పేరు నీనా. మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉండడమే దానికి సాక్ష్యం. నేను ఈ దేశానికి, తెలుగు సంస్కృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను. పాడనా తెలుగు పాట,
పాపాల తేట ఒక పాప పాడనా తెనుగు పాట పరవశనై నీ పరవశనై నీ ఎదుట మీ పాట పాడనా తెనుగు పాట జనమేజయానికి ఏం చెప్పాడో తెలియదు కానీ శాస్త్రాలు అయ్యా శాస్త్రి గారు చెప్పిన పురాణండి వేదాంత సారం చివరిలో రంగరించిపోశాడండి. అవునటండి, నేను వినాలని అనుకుంటున్నాను కానీ శాస్త్రం చెప్పినట్టు అయ్యా. హాయ్ రోజీ, హౌ ఆర్ యూ డార్లింగ్? యు నీడ్ సుధా, షీఈస్ వెరీ మచ్ హియర్. సుధా, రోజీ ఆన్లైన్. డార్లింగ్ అంటున్నాడు అటువంటి మనిషి. అబ్బే, అదే లేదండి, ఈ రోజుల్లో స్నేహితులు అలా పెంచుకోవడం మర్యాద. మనం అంటే పాతకాలపు వాళ్ళం, మనకి ఇవేం తెలియవు. అవునా? హలో రోజీ, హౌ ఆర్ యూ? యూ నాటీ గర్ల్, ఐ వాంట్ టాక్ విత్ యూ. రేపు ధర్మరాజు దూరం ఆడతాడు, అందులో పెళ్ళాన్ని పోగొట్టుకుంటాడు, తమరు వస్తారు కదూ. పాండవులు అన్నివాసులు ఘట్టం చూశారు, మహానుభావులు వర్ణించాడు.
At what time? 6:15? Okay. Oh, really? That's very fine. Okay, we shall meet there. At what time? Chudamma. అవతల పెద్ద మనుషులు కూర్చున్నారు. ఈ డ్రెస్ ఏమిటి, లక్షణం ఏమిటి? అయ్యా వెంకటరామ గారు, నేను వెళ్ళొస్తాను. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాక. ఏదో ముసరాలు పడవా, ఫోన్ పది డిస్టర్బెన్స్. వాట్, నా ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేస్తారా? మర్యాద ఉండక్కర్లా. ఆ మాట్లాడగలసింది నేను. అవతల పెద్ద మనుషులు మాట్లాడుతుంటే ఈ అవతారం ఏమిటి, ఈ లక్షణం ఏమిటి, కేకలు ఏమిటి? కేకలు ఇస్తుంది మీరు. నార్మల్, చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. వాట్ డార్లింగ్, వాట్ హ్యాపెండ్? నన్ను నోర్మీ అంటున్నారు. డాడీ, సుధ మీద నోరు చేసుకోవడం ఏం బాలేదు. ఉచ్చిన నిచ్చిన లేకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్న నీ పెళ్ళా నోరుమించబోయి నాకు నిధులు చెప్తున్నావా? దౌర్భాగ్యుడా, నీలాంటి వాళ్ళు బట్టి రావి లాట్ల ఎలా సాగుతున్నాయి. మీరు పదండి. ఎక్కడికి? మన ఇద్దరం కలిసి ఏడుచులోకి వెళ్ళాలి. ఏడు కమండి. అంటే సార్ ఇప్పుడు వాటర్ సార్. అయ్యే గాడి కన్నం నేను పెట్టాను. నువ్వేం పెట్టద్దు కానీ వీడి నీ పనులు చూసుకో. వై సార్, మా దేశం ఆచారాలు సంప్రదాయాలు మేము మర్చిపోతున్నాం. నువ్వు గుర్తుకు తెస్తున్నావు. మీ మామగారు నిద్రపోరాకర్లేదా? విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? భార్య భర్తలు ఆనందంగా గడుపుతున్నారని సంతోషపడతారు. మమ్మీ, ఒక బ్రిలియంట్ ఐడియా. రేపు పొద్దున్న ఒక యాత్రా స్పెషల్ వెళ్తోంది. కొంతకాలం పాటు మీరు అలా కాశీ రామేశ్వరం దానిలో తిరిగి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ఇట్స్ వండర్ఫుల్. అలాగే బాబు, వెళ్ళే చోటు నుంచి మళ్ళీ తిరిగి రాని చోటుకే పోతాం. మాకు మనశ్శాంతి దొరికేది అక్కడే బాబు. అదేమిటండి, సాటి మనిషి బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అది సాటి మనిషి ఎలా అవుతుందమ్మా? మనల్ందరినీ బాధ పెట్టిన మనిషి ఇవాళ కష్టం వచ్చిందని కంటపడి పడుతుంది, కానీ మనల్ందరినీ కాల్చుకు తెలియలేదు. నీకేం పర్వాలేదమ్మా, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. హలో రోసి, ఏంటి రౌండ్స్ అయిపోయా? ఇప్పటికి అయిపోయాయి బాబు. ఆల్ రైట్, మరి మనం రౌండ్ కొట్టద్దాం. ఏంటి ఎక్కడికి? ఏమిటి అప్పుడే మర్చిపోయావు? మ్యాట్నీకి టికెట్లు కూడా తెప్పించాను. మ్యారేజ్ ఇటాలియన్ స్టైల్. కమాన్, మరి ఇక్కడ? మరేం పర్వాలేదు, 2 గంటల్లో రోగులకి ఏం కాదు. కమాన్ అయితే. వాట్ ఇస్ దిస్ డాక్టర్? ప్లీజ్ అడ్మిట్ హర్. ఇప్పుడా? నో నో, బెస్ట్ ఖాళీ లేవు. మరి ఏదైనా నర్సింగ్ హోమ్ ట్రై చేయండి. బట్ డాక్టర్, హర్ కండిషన్ ఇస్ వెరీ సీరియస్. వీలేదని చెప్తుంటే మీకు కాదు.
ఆమెను చూస్తుంటే. దట్స్ ఆల్ రైట్, మీరు వెళ్ళండి. వీల్లేదు, వెంటనే అటెండ్ కావాల్సిందే. ఏమిటా బెదిరింపులు? మేము మనుషులే, మాకు మమతలు మమకారాలు అన్ని ఉంటాయనే సంగతి గుర్తించరే. ఏం మీరేం మా బాస్ అనుకుంటున్నారా? కాదు, అవసరమైతే మీ బాస్ తోనే మాట్లాడతాను. మీరు నా మాట విని. షట్ అప్, యు కెన్ గో. ఐ విల్ నాట్. Your duty is to attend on her. I know my duty. You need not. Doctor, a person in your position is supposed to serve the people, get up their confidence and hope, and save their life. Instead, you shirk your responsibility. Doctor, look, I'm giving you just 2 minutes time. Just don't admit her. I will go and talk to your boss. Okay, okay. Nurse, I will admit you. Thank you, doctor. అమ్మా, నీకేం పర్వాలేదు లక్ష్మి, నేను ఇక్కడే ఉంటాను. పండు లాంటి కొడుకు పుడతాడు. పద లక్ష్మి, అంత నీ పొలికే. అమ్మా, కడగంటి ప్రాణాన్ని కాపాడారు, నన్ను నా బిడ్డను బ్రతికించారమ్మా. మీ రుణం ఎలా తీర్చుకోగలను అమ్మగారు? దాంతే ఉంది లక్ష్మి. అమ్మా, నా బిడ్డకి తమ పేరు పెట్టుకుంటాను, దానిలో మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతాను అమ్మగారు. అలాగే. ఏమండి, ఏమైంది? ఏమిటి ఏమిటి డబ్బులు? ఏమైనా యాక్సిడెంటా? బాబు కొట్టావా? ఇంకా నయ్యం బతికి బయటపడ్డాడు. ఎంత పని చేశావా? కళ్ళు బయలు కవి నేను చావ్రతుకలు ఉంటే ఆ అమ్మ దేవతలాగా నన్ను ఇడికి తీసుకుని వచ్చి ప్రాణాలు పోసింది. ప్రాణాలు పోసిన వాళ్ళు ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఎళ్ళు, ఎళ్ళి ఆ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో. ఎళ్ళకపోయావో నా శవాన్ని చూస్తూ. మోహన్, మిమ్మల్ని ఎవరో కొట్టారని హాస్పిటల్ అధికారి రిపోర్ట్ చేశారు. ఎవరు కొట్టారో కంప్లైంట్ ఇవ్వగలరా? ఇస్తారా ఇన్స్పెక్టర్? నేనే మీకు కబురు పంపించాలనుకుంటున్నాను. తీసుకోండి. ఏమైనా పాత స్పర్ధలు మనసులో పెట్టుకొని? అదేమీ లేదు ఇన్స్పెక్టర్, ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, వెరీ మైనర్. నీనా? ఓకే మేడం, వస్తాను మిస్టర్ మోహన్. నీనా, ఏమిటది? ఆ దౌర్భాగ్యుడు, ఆ దౌర్భాగ్యుడు నన్ను చంపాలనుకున్నాడు. నేనా అనుకున్నాను, కానీ నా అదృష్టం అలా జరగలేదు. నీకు తెలియదు మేనా, అలాంటి వాళ్ళను. ఏమండి, బుద్ధుడికి గాంధీకి వారసులు మీరు, మీలో కూడా ప్రతీకార వాంచ. ఏమిటి మేనాను మనేది? అతను మనిషిగా పెరిగిన మనిషి కాదు, అందుకే క్షమించాలి. క్షమించాలా? అవును, ఆమె పసిగుడ్డు తల్లి, ఆమె ఆలన పాలన. బాబు, అంత విన్నాను బాబు, ఈ పాపిష్టాన్ని క్షమించండి. ఆ మాట అనకపోతే నేను బతకలేను. ఒట్టు బాబు, నన్ను నచ్చింది మీద ఒట్టు. ఇట్లాంటి అగత్యాన్ని మన ఎప్పుడు చేయరు. మీ కాళ్ళంటుంటాను బాబు, మీ కాళ్ళంటుంటాను. లే, అయ్యగారి కళ్ళలో ఆ కాంతి చూడు, నిన్ను క్షమించారు. వెంకయ్య, అయ్యగారు ఎక్కడున్నారా? బయట వరండాలో ఉన్నట్టున్నారు అమ్మగారు. సరే, దీంట్లో వడియాలు అవి పెట్టాను, ఇందులో మినపసుని ఉంది,
ఇవంటే వాడికి ప్రాణం. కోడలు అమెరికా పిల్ల, ఇట్లాంటివి చేయడం ఏం చేతనవుతుంది? అమ్మిచ్చిందని చెప్పిచ్చిరా, అలా చూస్తావేరా? అయ్యగారు చూస్తే నా ప్రాణాలు తీసేస్తారు అమ్మగారు. ఏషావులే, అదంతా నేను చూసుకుంటాను. కోడల పిల్లకి మన వంటలు అవి ఎలా చేయాలో ఒట్టిరండి చెప్పి మరీరా. అన్నట్టు చూడు. నేనేం దొంగతనం చేయడం లేదండి. కళ్ళ కొడుకు చేజేతులా చేసి పెట్టుకోలేకపోయానని ఉండి పట్టలేక చేసి పంపుతున్నాను. తప్ప అండి, కన్న తల్లి బాధ మీకేలా అర్థమవుతుంది? ఇంట్లో కొడుకుని కోడల్ని చూసుకునే అదృష్టం లేక అన్నీ ఉండి ఏమీ నేను దాన్ని బ్రతుకుతున్నా. ఈ ఒక్కసారికి నన్ను కాదనకండి. ఏమండి, ఇన్నేళ్ళు మీతో కాపురం చేశాను, ఈ మాత్రం స్వాతంత్రం నాకు ఇంట్లో లేదా అండి? మీ బాధ కాదని లేక గుండెలు రాయి చేసుకుని వాడి మాటైనా మీ ముందు తీసుకురాకుండా బ్రతుకుతున్నాను. ఈ చిన్న కోరిక తీసుకునే హక్కు నాకుందండి. ఏమండి మాట్లాడ్రి, మీరు అవునన్నా కాదన్నా నేను పంపించి తీరుతాను. తీరా, తీసుకెళ్ళు. వెళ్ళమంటుంటే కాన్ఫరెన్స్ లాకింగ్. నారాణికి పారాణి పూసెను,
ఒకవేళ నువ్వు వినిపించెను అనురాగ గీతిక, తేనింగికి ప్రభవించెను నీలాల తారక, తేనింగికి ప్రభవించెను నీలాల తారక, నా గుండెలో వెలిగించెను, నా గుండెలో వెలిగించెను శృంగార దీపిక. ఒకవేళ వినిపించెను అనురాగ గీతిక, ఒక రాధిక అందించెను నవరాగమాలిక, ఒకవేళ వినిపించెను అనురాగ గీతిక. చెప్తారండి, మనసుంటూ ఉన్న తర్వాత ఆలోచించకుండాను ఆందోళన పడకుండా ఎలా చెప్పండి. నా మందులు మీకు ఏమీ పనిచేయు, నా మాట విని మీ పెద్ద కొడుకుని కోడల్ని రప్పించండి. అది సాధ్యం అవుతుందంటారా? అదిగో చూసారా, మీ నోరు వద్దంటున్నా మీ మనసు వాళ్ళు రావాలని కోరుకుంటుంది. ఎండిపోతున్న చెట్టును చూస్తూ పూలు పూస్తున్న చెట్టును ఊహించుకోవటం మనసుకు అలవాటు. వెంకటరామయ్య గారు, నేను చెప్పినట్టు చేయండి. ఆ అదృష్టం ఇంటికి పడుతుందా డాక్టర్ గారు? పడుతుందమ్మా, వారు పంతాలు పట్టిబులు మానుకున్న నాడు అన్ని చక్కబడతాయి. వస్తానండి. వస్తానమ్మా. ఏమిటి నాన్నగారి కుంట్లో బాగుండలేదా? ఎలా బాగుంటుంది అయ్య గారు, చిన్నయ్య గారి గురించి చిన్నమ్మగారి గురించి వారు ఒకటి ఇదైపోతున్నారు బాబు. ఆ విషయం గురించి అయ్య గారు మనీ తెచ్చుకున్నారు బాబు. వస్తా బాబు. వారి ఒంట్లో బాగుండడం లేదు, అర్చనం చేయించాలి. తమకు ఆ శ్రమ అవసరం లేకుండానే తమ పెద్ద కోడలు గారు అయ్యగారి ఆరోగ్యం కోసం అర్చన చేయిస్తున్నారు. దయచేయండి, దయచేయండి. వచ్చేసావా? ఇంత త్వరగా వస్తావనుకోలేదు. డాడీ నేను వస్తానని నీకెలా తెలుసు? నువ్వు పెళ్లి చేసుకున్న రోజునే నాకు తెలుసు. పవిత్రమైన సాంప్రదాయాన్ని కాలతాన్ని ప్రేమ అనే మైకంలో కళ్ళు పొరలు గమ్మి పెళ్లిని నీ లిప్స్టిక్ లాగా హైహీల్ చెప్పుల్లాగా డబ్బుతో కొనుక్కునే వస్తువులుగా చేసినప్పుడే నాకు తెలుసు. మళ్ళీ ఏనాటికన్నా నువ్వు ఈ ఇంటికి తిరిగి వస్తావు. డాడీ నాదేం తప్పులేదు డాడీ, నన్ను నన్ను కొట్టాడు డాడీ. తప్పు చేశాడమ్మా. డాడీ నువ్వు అలాగంటావని నాకు తెలుసు డాడీ. ఇప్పుడు కాదు, కాస్త ముందుగానే ఆ పని చేసి ఉంటే నువ్వు ఇలా ఉండేదానివి కాదు, ఈ ఇంటికి ఇలా వచ్చేదానివి కాదు. డాడీ పెళ్లి చేసుకున్న భర్త చేయి చేసుకునేదాకా వచ్చాడంటే అతనితో నువ్వు ఎలా ప్రవర్తించుంటావో నేను ఊహించుకోగలను. డాడీ నువ్వు కాదంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కాదనాలనే ఉంది. ఆ రోజు నీ భర్త నీ పక్కనే ఉన్నాడు గనక నిన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మను. ఈ రోజు వెళ్ళిపోమంటే ఆడపిల్ల ఏమైపోతుందో నాకు తెలుసు. నువ్వు ఎంత చెడ్డ, నీకు ఈ రక్తం పంచి ఇచ్చా. వెళ్ళు లోపలికి వెళ్ళు. చూడు, నిన్ను ఈ ఇంట్లోకి రానిచ్చానంటే నువ్వు చేసిన పనికి హర్షించి కాదు, నీకు ఈ నీడ తప్ప వేరే గతి లేదని అర్థం చేసు. నీకు ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోవాలనుంటే అప్పుడే వెళ్ళిపోవచ్చు. దాన్ని పెళ్లి చేసుకున్నది గతిలే కాదు డాడీ. ఐ లైక్ హర్, ఐ లవ్ హర్.
కానీ తన హద్దులు మర్చిపోయి. ఏమిటి హద్ద? హద్దుల సంగతి నీకు ఎప్పటి నుంచి తెలిసి వచ్చిందిరా? మాకు తెలియకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టినప్పుడు ఏ హద్దులు పాటించావు? సాంప్రదాయాలు మర్చిపోయి పెళ్ళాంచేత నట్టింట్లో తైతకలాడించినప్పుడు ఏ హద్దులు పాటించావు? ఆ అమ్మాయిని వెంటేసుకుని రాత్రనక పగలనక ఊరింట బలాదులు తిరిగినప్పుడు ఏ హద్దులు పాటించావు? డాడీ, అయినా నీకు లేని హద్దులు నీ పెళ్ళానికి ఎక్కడి నుంచి వస్తాయా? అయితే తప్పంత నాదని అంటారా? అవునా, ఒక విధంగా తప్పు నీది. నువ్వు పాటించరు నీతిని, నీ భార్య పాటించకపోతే బాధపడే హక్కు నీకు లేదు. ఆల్ రైట్, ఐఎమ్ రాంగ్, సో వాట్? ఇప్పుడు ఏం చేయమంటారు? తప్పంత నాదని లెంపలు వేసుకోమంటారా, లేకపోతే దాన్ని కారణం నిలబడమంటారు? పెద్దవాళ్ల దగ్గర చెంపలేసుకున్నా తప్పు లేదు బాబు. నీది తప్పని ఒప్పుకుంటే నేను వెళ్ళి సుధని ఒప్పించి తీసుకొస్తాను. ఏమిటి మక్కుపట్టు? నీ తోబుట్టు కాకపోయినా నిన్ను తన సొంత చెల్లెలుగా భావించి నీ కాపురం చక్కదిద్దాలని వస్తే ఇంటికొచ్చిన మనిషిని అవమానిస్తావా? నాన్నగారు బాధపడకండి, కొన్నాళ్ళు పోతే అవి సర్దుకుంటాయి. జిందగీ మాబు మే గరీబు హై, గరీబు మే మాబు హై. నీది పాట కాదు, నాది పాట విను. పాడు చల్ మొగన రంగా, నీకు నాకు జోడు కలిసెను కదరా. జోడు కలవడం అంటే జోడు కలవడమా? నీ తోడు నీదే, నా తోడు నాదే, ఎవరి తోడు వాళ్ళవే. జోడు కలవడం కాదు ఇది, జోడు కలవడం అంటే. ఓకే, నీకు నాకు వివాదం అయిపోయింది. అవును, కొన్నాళ్ళు పోతే వివాదం అవుతుంది. ఇప్పుడు జరిగింది మనకు లేదు వివాహం, మ్యారేజ్. మ్యారేజ్ మ్యారేజ్. నేను నీకు పెండలం, నువ్వు నాకు భరత. అవును, నువ్వు నాకు పెండలం, నేను నీకు చిలకడ దొంప. ఏయ్, నువ్వు భర్తవి, నేను చెప్పినట్టు వినాలి. ప్రతి మగాడు ఆడదాని మాట వింటూనే ఉంటాడు, కానీ విన్నట్టు నటిస్తాడు. కానీ ఇంటికి వెళ్ళగానే సత్యం వింటూ ఉంటాడు. నీ మాటనే వింటాం డార్లింగ్. ఓకే చూడు, ఈ సంవత్సరం కాలం మనకు పిల్లలు వద్దు. ఆ కాలం తర్వాత ఒకటి రేఖ రెండు పిల్లలు చాలు. పిల్లు వద్దు, కుక్కలు వద్దు, ఎవరు వద్దు. నువ్వే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు రా. అర్థం చేసుకున్నారా అన్నాడు. కాదు కదా, అర్థం చేసుకున్నారా అండి అన్నాడు. ఓహో, అర్థం చెవురా అండి. అయ్యో నా కర్మం. ఇంకా చూడు, నీ బాస అర్థం చేసుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోతుంది. నిన్ను అర్థం చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మ కావాలి, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి. ఓకే, తప్పుతుందా? తప్పు చేసుకున్నాను కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మ మాత్రం నాకు కాదు. నమ్మ ఆనంద్ గారు ఇంత పనిచేస్తాడు అనుకోలేదు. మన వాడు కాబట్టి ఊరుకున్నాడు. నేనైతే అక్కడ కక్కడ పాత పెట్టేవాడి. జానీ, ఆనంద్ గారి మీద పగ తీర్చుకోవాలి. ఐ విల్ టీచ్ లెసన్ టు దట్ ఫెలో. Thank you.
సుధా ప్లీజ్ కమ్. ఇట్స్ ఆల్ రైట్ గెట్ ఇన్. వాట్ ఇస్ దిస్ బేబీ? నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే చాలా ఫన్నీగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలీదా? జస్ట్ ఫర్ అ జాలీ ట్రిప్. అనవసరంగా కేకలు వేసిన మూడు పాడు చేయక. కమ్ ఆన్. హలో జేమ్స్ బాండ్. హలో. ఏంటి ఇక్కడ ఉన్నా? ఉండాక నీ భార్యతో కార్లో వెళ్ళలేదు? నా భార్యతోనా? కార్లోనా? అదే నా బీచ్ రోడ్ లో. షట్ అప్ రాజు, ప్లీజ్. ఐ సే షట్ అప్ రాజు. నో రాజు, షట్ అప్ నో. ఐ సే హి డియర్ రాజు, ప్లీజ్ లీవ్ మీ. Thank you.
మై ఫ్రెండ్. Get up, get up. Oh. గోల్డ్లో పెళ్ళాం ఇంట్లో ఉంది, ఎందుకు మ్యాన్ ఊరి మీద పడతావు? ఒక పా